ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ఎమ్మెల్యే రాజకీయాలకు కొత్త తొలిసారే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యేగా విజయం కూడా సాధించారు వృత్తి వైద్యురాలైన ఆమె ఎంతో మందికి నాడి పట్టి రోగ నిర్ధారణ చేసినప్పటికీ రాజకీయంగా మాత్రం కార్యకర్తల నాడి పట్టడంలో విఫలమవుతున్నారట ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయలేకపోతున్నారట కొందరు స్వపక్ష నాయకులే విపక్షంలా వ్యవహరిస్తుండడంతో తన భవిష్యత్తుపై తెగ బెంగ పెట్టేసుకుంటున్నారట దానికి తోడు వరుస వివాదాలు సదరు డాక్టర్ గారికి నిద్ర లేకుండా చేస్తున్నాయట ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఆమెకు వచ్చిన కష్టాలేంటో ఇవాటి అందరి బాహర్లో చూద్దాం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు హైదరాబాద్లో డాక్టర్ వృత్తిలో ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి గెలుపొందారు అయితే ఆమె గత ఏడాదిన్నర కాలంలో అనేక వివాదాలను ఎదుర్కొన్నారు గతేడాది సొంత నియోజకవర్గంలోని వినాయక జ్యోతి పందిళ్లలోకి ఆమెను రానివ్వకపోవడం రాష్ట్ర సంచలనం సృష్టించింది ఉద్దేశపూర్వకంగానే తనను పందిట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని అప్పట్లో ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు రాజధాని ప్రాంతంలో కుల వివక్ష ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత శ్రీదేవి ఎస్సీ కాదంటూ కొంతమంది ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు దీనిపై జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు ఆమె హాజరవ్వాల్సి కూడా వచ్చింది ఆ క్రమంలో తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి మండిపట్నం నాడు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటు సొంత పార్టీలోని నాయకులతో సైతం వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి విభేదాలు పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సొంత గ్రామం రాజధాని ప్రాంతంలో ఉండడంతో ఆయన పెత్తనం చేస్తున్నారంట దాన్ని శ్రీదేవి తీవ్రంగా విభేదిస్తున్నారు దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పరిస్థితులు మారిపోయాయంట అయితే దీనిపై పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చారని సమాచారం ఇక అంతా బాగానే ఉందని భావిస్తున్న క్రమంలో కొద్ది రోజుల క్రితం పెదకాకాని సమీపంలోని ఐజేఎం అపార్ట్మెంట్లో కొంతమంది పేకాట శిబిరం నిర్వహిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది వెంటనే పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ముప్పై మంది వరకు పేకాట రాయులను అరెస్టు చేశారు ఆ శిబిరం నిర్వాహకుడు ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అని జోరుగా ప్రచారం కూడా జరిగింది ఎమ్మెల్యే ఉండవల్లి అండదండలతోనే శిబిరం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది ఆ ప్రచారం తట్టుకోలేక ఆమె డీజీపీకి సైతం ఫిర్యాదు చేయాల్సి వచ్చింది సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీదేవి డీజీపీకి మొరపెట్టుకోవాల్సి వచ్చింది అయితే అప్పటికే విషయం ప్రజల్లోకి వెళ్ళిపోవడం ఉండవల్లి శ్రీదేవి ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసిందని టాక్ ఇదిలా ఉండగానే పేకాట శిబిరం నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న వారిని వైసీపీ నుండి బహిష్కరించారు అది జరిగిన కొద్ది రోజులకే తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఒక వైసీపీ స్థానిక నేత తన నుంచి ఎమ్మెల్యే కోటి నలభై లక్షల రూపాయల నగదు తీసుకొని అరవై లక్షల రూపాయలు మాత్రమే వెనక్కిచ్చారని స్వయంగా వెల్లడించారు మిగిలిన ఎనభై లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది తన డబ్బులు తనకిప్పించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే అతను విన్నవించడం చర్చనీయాంశమైంది సదరు వీడియో వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యే అనుచరులైన కొందరు మండల పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకు డబ్బులిచ్చేంత స్తోమత అతనికి లేదని పార్టీ నుండి సస్పెండ్ అయిన వారే ఆయనతో అలా చేయించారని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని సమాచారం అయితే ఈ పరిణామం కూడా ఎమ్మెల్యే శ్రీదేవికి ఇబ్బందికరంగా మారిందట మొత్తం మీద తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వరుసగా వివాదాలు చుట్టుముడుతూనే వస్తున్నాయి అయితే అధికార పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకోవాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే శ్రీదేవి కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఏడాదిన్నర కాలంలోనే ఎదురైన పలు వివాదాలు ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతోంది మరి ఉండవల్లి శ్రీదేవి ఈ వివాదాలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి బయటపడతారో చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు